బీఆర్ఎస్ భవన్ దగ్గర ఒక కోలాహల వాతావరణం కనిపిస్తుంది. మనతో పాటు హోమ్ మంత్రి మొహమ్మద్ అలీ గారు ఉన్నారు, మనం మాట్లాడదాం. సార్, ఏమంటారు ఈసారి హ్యాట్రిక్ సాధ్యమేనా? మేనిఫెస్టో ఎలా ఉంది? మీరే ఉంది బెస్ట్ మేనిఫెస్టో ఉంది ఇండియాలో. ఎక్కడలేదు ఇంత మేనిఫెస్టో. మా సీఎం అంటే డైనమిక్ సీఎం. ఎప్పుడు ఒక మాట చెప్పిన సంచిలో 100 డేస్ ఒకటి లీడర్ జన్మిస్తారు. లాస్ట్ 18 సంచిలో ఉంటే గాంధీజీ వచ్చిన, ఈ 19 సంచిలో ఉంటే కేసీఆర్ గారు వచ్చిన జన్మ. 1869లో గాంధీ జయంతి ఉంది. మా ఆనబుల్ సీఎం గారు 1954లో ఆయన జన్మించిన సద్య ఒక 100 డేస్ ఒక లీడర్ అవుతుంది. అది లీడర్ ఉన్నారు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన 9 ఇయర్స్లో తెలంగాణ ఇండియాలో నెంబర్ వన్ అయింది. 9 ఇయర్స్లో నెంబర్ వన్ అయింది. చాలా కష్టపడి పని చేస్తున్నాం, చాలా ప్లానింగ్తో పని చేస్తున్నాం. పోటీ ఒకప్పుడు అనుకున్నట్టు లేదు కదా అలీ గారు. గతంలో 2 సార్లు వచ్చినప్పుడు ఓకే ఈజీగా అయిపోయింది, నల్లేరు మీద నడక ఒక రకంగా చెప్పాలి. ఇప్పుడు కాదు కదా అది. నేను ఒక ఛాలెంజే చెప్తా, 10 సార్లు వస్తా బీఆర్ఎస్ పార్టీ, 10 టైం గెలుస్తా. ఏంటి ఎలా చెప్తారు అధీమా? మీరు ఏ విధంగా 10 సార్లు అధికారంలోకి వస్తారు? ఎందుకు? డెవలప్మెంట్ కోసం. తెలంగాణ మీరు పోతా లేదు. రోడ్ కనెక్టివిటీ ఎట్లా ఉంది తెలంగాణలో? డ్రింకింగ్ వాటర్ ఎట్లా ఉంది? పవర్ ఎట్లా ఉంది? పర్డ్ ఇన్కమ్ ఎట్లా ఉంది? ఫార్మర్ తెలంగాణ వచ్చే ముందు ఫార్మర్తో సొసైటీ చేశారు. ఈ టైం ఫార్మర్కి ఇంటికి పోతే అంటే ఇట్లా తీసుకొస్తే 2 లక్షలు తీసుకొస్తా. ఇంతకుముందు 10 రూపాయలు తీసుకొచ్చినా కష్టం ఫార్మర్. అంతే స్థాయిలో విమర్శలు ఉన్నాయి. దీనికి మీ సమాధానం నిరుద్యోగులకు సంబంధించి కానీ, టీఎస్పీ ఎస్సీ కానీ, ఇటీవల ఏదైతే ఘటన జరిగిందో దానికి సంబంధించి కానీ విద్యార్థులు చాలా ఆందోళనతో ఉన్నారు. ఆ విధంగా ఉన్నారు. విన్నారు, ఆందోళన చేస్తా లేదు. వస్తున్నారు, జాబ్ వస్తుంది. జాబ్ అంటే 60-70% జాబ్ ఇచ్చినకి అవకాశం లేదు. జాబ్ 3-4% వస్తుంది. ఇండస్ట్రీస్ చాలా వస్తుంది. మా కేటీఆర్ గారు, నేను చెప్తాలేదు, వాళ్ళు పెద్ద మనిషి చెప్తున్నారు. కేటీఆర్ అంటే చాలా ఇంటెలెక్చువల్ అంటే చాలా ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. పెద్ద పెద్ద మా దగ్గర షోరూమ్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ వస్తుంది. ఫైనల్గా అలీ గారు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు మేనిఫెస్టో విడుదల సందర్భంగా మీరు ఏం చెప్పబోతున్నారు? రెండు పార్టీ బీజేపీ ఏం చేస్తారన్నా ఇండియాలో ఎట్లా అయింది? హాలత్ బుర్రా చేసిన బీజేపీ పార్టీ. మా సీఎం అంటే వితౌట్ కాస్ట్ పని చేస్తా. వితౌట్ కాస్ట్ పని చేసిన లీడర్ అంటే ఇంతకుముందు గాంధీజీ ఉన్నారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. అందరి కోసం డెవలప్మెంట్ తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాతో ఉంది సార్. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఇక మా ఇస్టేట్లో లేదు, అదర్ ఇస్టేట్లో ఉంది. ఏముంది రెస్పాన్స్ ఆయనకు? మన దగ్గర కేసీఆర్ ఇంత మంచి పని చేస్తారు, కాంగ్రెస్కి అవకాశమే లేదు. ఆయన దగ్గర లీడర్ లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లీడర్. పైలైనా ఎట్లా వచ్చింది? ఎక్కడ జన్మించినా అప్పుడు ఏ పార్టీలో ఉన్నాయి మీకు ఐడియా ఉంది. తర్వాత తెలుగుదేశంలో వచ్చిన, తెలుగుదేశం దగ్గర లీడర్ లేకుంటే ఆయనకు తీసుకొచ్చిన రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను. అది కేసీఆర్ ఇంటెలెక్చువల్ ఉన్నారు, చాలా మంచి పని చేస్తున్నారు. మాట్లాడక ఎవరు మాట్లాడతారు? డెవలప్మెంట్ తీసుకొచ్చినంటే మంచి ఆయనకు విజన్ కావాలి, ఇంటెలెక్చువల్ టీం కావాలి. తప్పకుండా కేసీఆర్ గారు బాగా ఈ 10 ఇయర్స్లో 9.5 ఇయర్స్ చేశారు. 9.5 ఇయర్లో మొత్తం ఇండియా మీద పర్యటనగా మన ఇస్టేట్లో ఎక్కువ ఉంది, మన ఇస్టేట్లో పీస్ ఉంది. కాస్ ఇప్పుడు సీఎం గారు చెప్పలేదు, మీరు ఉన్నాను ఏం చెప్పారు? మీలాదున్నది ఇది గణేష్ తేవార్ ఒక్కరోజు వచ్చిన ముస్లిం అంటే 3 డేస్ పోస్ట్పోన్ చేసిన. ఇది తైజీప్ తీసుకొచ్చిన ఈజీ లేదు. ఎంతముందు కాంగ్రెస్ పీరియడ్ ఎవరు చీఫ్ మినిస్టర్ తీయాలి అంటే క్రిమినల్ రైట్స్. చిన్నారెడ్డికి తీయాలి అంటే ఎన్ని రైట్స్ జరిగింది? ఎవ్రీ 6 మంత్ 4 మంత్ 3 మంత్ కంటిన్యూ కర్ఫ్యూ జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే మరొక 10 సార్లు అయినా అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. మళ్ళీ హ్యాట్రిక్ కొట్టడం సాధ్యం అంటున్నారు హోంమంత్రి మొహమ్మద్ అలీ. శేషు ఏపీ దేశం, హైదరాబాద్.